హలో హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాబు ముస్మి. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మొన్నటి వరకు అయితే హెల్త్ బాగాలేదు. సో 20 డేస్ చాలా నరకయాత్రను చూశాను. ఫైనల్లీ ఇప్పుడైతే హెల్త్ బాగుంది. మా ఊరికి వచ్చాను. ఇదంతా మా విలేజ్. సో మా ఇల్లు మీ అందరూ చూసే ఉంటారు ఈ పాటికి, నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే. సో ఎందుకు ఊరికి వచ్చానంటే, సడన్గా బేసిక్గా ఏంటంటే, మా చెల్లెలు వాళ్ళు, మా చెల్లెలు మా బావ అహ్మదాబాద్లో ఉంటారు, అహ్మదాబాద్ దగ్గర. సో వాళ్ళు ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఇంటికి వచ్చారు కాబట్టి నేను కూడా వాళ్ళతో పాటు ఒక 2-3 రోజులు స్పెండ్ చేస్తే మా అమ్మ మా నాన్న హ్యాపీగా కొడుకు కూతుర్ని చూసుకుంటారు, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి నేను కూడా వచ్చాను. ఎలాగో నాకు కూడా హెల్త్ తగ్గింది. ఒక 2-3 రోజులు ఇంటికి వెళ్ళేసి వస్తే కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళని చూస్తే. అండ్ దట్ టు ఏంటంటే, నెక్స్ట్ మనకి ఇంకా వర్క్లు స్టార్ట్ అయిపోతాయి. సో మళ్ళీ ఒక 6 మంత్స్ 8 మంత్స్ వరకు వెళ్ళడానికి కుదరదు. సో ఇప్పుడు ప్రజెంటు మన వాళ్ళందరూ చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న నీ నేరేషన్ ఏమైంది, సో నీకు ప్రొడ్యూసర్ దొరికాడా లేదా అని చెప్పేసి పర్సనల్గా కాల్ చేస్తున్నారు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, లేదా కామెంట్స్లో అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి అసలు నాకు మామూలుగా అయితే వీడియో చేసే మూడ్ అయితే లేదు. సో మన వాళ్ళకి అప్డేట్ ఇద్దాం అండ్ కంటిన్యూ చేద్దాం మళ్ళీ వీడియోస్. అంటే మళ్ళీ మీ అందరి ప్రేమ ఆప్యాయతలు అన్నీ మిస్ అవుతూ ఉన్నాను. సో చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఈరోజు అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో అది వీడియో అయితే చివరి వరకు చూడండి. అండ్ మీ కామెంట్ కూడా నాకు కావాలి. సో మీరు నాకు ఏం సలహా ఇస్తారు అనేది ఐ హ్యావ్ అంటే నా మైండ్లో ఉంది, బట్ మీరేం చెప్తారో కూడా చూద్దాం. సో ఇక వీడియోలోకి వెళ్తే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం నేరేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మన అక్టోబర్ 30 31 నేరేషన్ ఇచ్చాము ఒక ప్రొడ్యూసర్కి. సో ఒక కాఫీ షాప్లో ఇచ్చాను. ప్రొడ్యూసరు అలానే ప్రొడ్యూసర్ ఫ్రెండ్ ఇద్దరున్నారు మన నేరేషను. సో ప్రొడ్యూసర్ ఫ్రెండ్కి చాలా బాగా నచ్చింది అండ్ ప్రొడ్యూసర్కి కూడా నచ్చింది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కడన్నా డల్ అనిపించింది. సో నేను స్క్రిప్ట్ చదువుతాను, సో నాకు అప్పుడు క్లారిటీ వస్తుంది, ఒక 2-3 సార్లు చదువుతాను అని చెప్పేసి ప్రొడ్యూసర్ ఫ్రెండ్తో చెప్పాడంట. సో ప్రొడ్యూసర్ ఫ్రెండ్ నాతో అన్నాడు, ఓకే దాని ముందు ఎలాగైనా స్క్రిప్ట్ ఇవ్వాల్సిందే కదా, వన్స్ స్టోరీ నచ్చితే అని చెప్పేసి టైం తీసుకొని, 1 వీక్ టైం తీసుకొని ఏవైతే చేంజెస్ ఉన్నాయి ఈ 10 డేస్ 15 డేస్లో నా మనసుకు అనిపించినవి, నా మైండ్కి నేరేషన్ ఇస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని సీన్లు మనం చేంజ్ చేసి చెప్తాం, ఇవి బాగుంటాయి. సో అవన్నీ అప్డేట్ చేసేసి నేను 1 వీక్ తర్వాత స్క్రిప్ట్ రిజిస్ట్రేషన్ నాకు తెలిసిన హక్కు ఉంది. సో ఆ అక్క ఐడి మీద స్క్రిప్ట్ రిజిస్ట్రేషన్ చేయించి ప్రొడ్యూసర్లకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను స్క్రిప్ట్ పంపించాను. సో పంపించిన తర్వాత ఒక 10 to 15 డేస్ పంపించిన ఆ నెక్స్ట్ డేకే నాకు హెల్త్ ఖరాబ్ అయిపోయింది. చాలా ఇబ్బంది పడిపోయాను. సో నేను కూడా పట్టించుకోలేదు, ఎందుకంటే నా హెల్త్ తగ్గాలి కాబట్టి నేను ఆ పని మీద ఉన్నాను. సో వాళ్ళకు కూడా నేను మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ ఒక 15 డేస్ తర్వాత కొంచెం ఓపిక వచ్చినట్టు అనిపించింది అండ్ మనసులో కూడా అరే ఏమైంది, మన వాళ్ళు కూడా అడుగుతున్నారు, నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, సో చెప్దాము అని చెప్పేసి ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేశాను. సో వాళ్ళు ఇంకా స్క్రిప్ట్ చదువుతున్నారు, శ్రీను అప్డేట్ ఇస్తారు అని చెప్పేసి అన్నారు. ఓకేలే 15 డేసే కదా, వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి టైం తీసుకుంటారు, వాళ్ళ మిమ్మల్ని అడుగుతారు అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. ఇంకా ఎప్పుడు కాదు 15 డేస్ అప్పుడు అడుగుతూ ఉన్నాను. నెక్స్ట్ 5 డేస్ తర్వాత అడిగాను, అన్న ఏమైందన్న ఏంటన్నా అప్డేట్ ఏంటి అని చెప్పేసి అడిగాను. సో ప్రొడ్యూసర్ ఫ్రెండ్ కూడా పాపం తను మంచిగా మాట్లాడాడు, అదే ఇలా జరుగుతున్న సిచ్యువేషన్ అని చెప్తూ ఉన్నాడు. దెన్ ఒకరోజు సడన్గా కాల్ చేసి బడ్జెట్ వేసి పంపించగలవా అని చెప్పేసి అన్నాడు. సో నేను బడ్జెట్ వేసి పంపించాను, 1.47 లక్షలు అయింది, అంటే 1.47 కోట్ అయింది మన బడ్జెట్. సో వేసి పంపించాను. ఆ తర్వాత ఇంక నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని అడిగితే, తను ప్రొడ్యూసర్ని అడిగినప్పుడు మేమే అప్రోచ్ అవుతాం, మేమే కాల్ చేస్తాము శ్రీనుకు అని చెప్పేసి అన్నారంట. సో అదే లాస్ట్ మెసేజ్, ఇంక నేను కూడా అడగలేదు. దెన్ ఇదిగో ఇప్పుడు ఇలా ఇంటికి వచ్చాను. ఇప్పటికీ వాళ్ళ ఆ మెసేజ్ అదే ఆ విషయం ప్రొడ్యూసర్ ఫ్రెండ్కి చెప్పి ఆల్మోస్ట్ ఒక 6 to 7 డేస్ అయింది, ఇంకా ఏం రెస్పాండ్ అయితే రాలేదు. నాకు కూడా ఇంక మళ్ళీ ప్రొడ్యూసర్ ఫ్రెండ్ని ఒకసారి అడగండి అని చెప్పేసి అడగడం నాకు మనసు ఒప్పట్లేదు ఫస్ట్. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను, ఓకే వాళ్ళు ఎప్పటికైనా అప్డేట్ ఇవ్వని, నెలకి ఇవ్వని, నెల 1.5 మంత్కి ఇవ్వని, లేదా 2 మంత్స్కి ఇవ్వని. సో ఇప్పుడు నేను వాళ్ళ కోసం అక్కడే ఆగి పెట్టడం ఎందుకు, ముందుకెళ్దాం, మూవ్ ఆన్ అవుదాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ ఈ టైంకి మనం
డెమో ఫిలిం తీసి ఉండేవాళ్ళం చాలా మంచిగా. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అన్నపూర్ణ వాళ్ళకి చెప్పటం, నెక్స్ట్ వీళ్ళకి చెప్పటం, సో అలా అలా డిలే అవుతూ ఉంది. బట్ అన్నపూర్ణ వాళ్ళకి నేను సెకండ్ నేరేషన్ ఇవ్వటం అయితే ఇంకా ఇవ్వలేదు. సో హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అన్నపూర్ణ వాళ్ళకి ఒక్కసారి మెసేజ్ కానీ కాల్ కానీ చేసి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి నేను సెకండ్ హాఫ్ నేరేషన్ చెప్తాను మేడం అని చెప్పేసి ఒక్కసారి చెప్పాలి. సో చూద్దాం, వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్దాం. సో ఫస్ట్ అది చేయాలి. అంటే ఇన్ని రోజులు ఈ దగ్గర దగ్గర ఈ 20-25 డేస్ ఖాళీగా ఉన్నాను. ఎందుకంటే నాకు నేను మూడు మొత్తం పోయింది, హెల్త్ బాగాలేదు, ఆ ఇంట్రెస్ట్ కూడా రాలే. ఇప్పుడు కొంచెం ఇంటికి వచ్చాను, కొంచెం ఫీల్ వస్తుంది మళ్ళీ. ఎందుకంటే ఇంటికి వచ్చామంటే తెలిసిందే కదా, ఓ ఎల్లమ్మ వస్తుంది, ఏం చేస్తున్నావు అంటుంది, ఇంకొక అతను వస్తాడు, వచ్చేసి ఏరా సినిమాలు అని తిరుగుతున్నావు, నీకు అవసరమా అని చెప్పేసి అంటారు. సో ఇంకొకళ్ళు ఉంటారు, పెళ్లి చేసుకోవా, ఏజ్ వచ్చేసింది, మీ అమ్మ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు చూసావా, చెప్పులు కూడా వేసుకోవద్దు మీ అమ్మ, సో ఇల్లు బాగు చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా రకరకాల మన మైండ్లు తినేస్తారు. సో అలా తినటం వల్ల మనకు ఒక బూస్ట్ వస్తుంది, హే మనం గట్టిగా ఎమ్మటనే సాధించాలి అని చెప్పేసి ఒక మోటివేషన్ అయితే వస్తుంది. సో నాకు కూడా అలానే వచ్చింది. అందుకని చెప్పి హైదరాబాద్కి వెళ్ళి ఒకటి స్క్రిప్ట్ నేరేషన్ను ట్రై చేస్తూ ఉండాలి. దట్ ఇంకొకటి ఒక కమర్షియల్ సబ్జెక్ట్ ఉంది. బేసిక్గా ఇది ఏంటంటే అది ఉమెన్ సినిమాని లీడ్ చేస్తుంది. సో దీని సెటప్ ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మంది ఉంటారు. సో నాకు అంత రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. సో ఇంకొక సినిమా ఉంది కమర్షియల్గా అందరికీ నచ్చే సబ్జెక్టు, అంటే హీరోలు పెద్ద ఇప్పుడు ఎవరెవరు, పూరి జగన్నాథ్ కొడుకు కానీ, లేకపోతే శ్రీకాంత్ కొడుకు కానీ, లేకపోతే శ్రీహరి కొడుకు కానీ, లేకపోతే సంతోష్ శోభను. సో ఈ కేటగిరీ వాళ్ళకి ఒక స్క్రిప్ట్ ఉంది స్పోర్ట్స్ సంబంధించి, స్పోర్ట్స్ డ్రామా. సో అది కంప్లీట్ చేద్దాం, పేపర్ మీద రాశాను. సో ఒక్కసారి మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్గా స్క్రిప్ట్ రాద్దాం సెల్టెక్స్లో అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో ఒకటి ఇప్పుడు ఆల్రెడీ స్క్రిప్ట్ ఉన్నది నేరేషన్ తిరగటం, అండ్ రెండు కొత్త స్క్రిప్ట్ రాయాలి, అండ్ మూడు ఏంటంటే ఇప్పుడు అనుపమ సినిమాని నేను ఏడిగా డైరెక్షన్ టీంలో వర్క్ చేస్తున్నాను కదా. సో అది కూడా అక్టోబర్ 1 నుంచి ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. సో ఆఫీస్కి వెళ్దాం, ప్యారలల్గా ఆ సినిమాకి వర్క్ చేస్తూనే ఈ పనులు చేస్తూ ఉందాము. సో అలా ఈ మూడు పనులు నేను మేనేజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఒక చిన్న ప్యాచ్ వర్క్ అయితే ఉంది, ఒక 5 డేస్ షూటు, మరి దానికి మా ఆఫీస్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి దానికి వెళ్తానో లేదో నాకు తెలియదు. వెళ్తే మటుకి దానికి ఖచ్చితంగా మీరు ఎప్పుడు సెట్లో వీడియోస్ చేయండి అన్న అని చెప్పేసి అంటారు కదా. సో వాళ్ళకి నేను చాలా బాగా పరిచయం నాకు ఆ డైరెక్టరు, అండ్ వాళ్ళు కూడా ఇంట్రెస్టే. సో నేను లొకేషన్లో ఎలా జరుగుతుంది ఏంటి కూడా చూపిస్తాను ఒకవేళ దానికి వెళ్తే ప్యాచ్ వర్క్కి. బట్ అంతకన్నా ముందు ఈ మూడు, సో ఏడీగా చేస్తూ ఈ రెండు చేయాలి. సో దిస్ ఇస్ ద చాలా టఫ్ టైం అబ్బా నాకు ఈ 6 మంత్స్. ఈ 6 మంత్స్ నాకు చాలా టఫ్ టైం. అంటే నేను వేసే ప్రతి ప్లానింగు, నేను వేసే ప్రతి స్టెప్ నా కెరీర్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒకటి 10 సార్లు ఆలోచిస్తున్నాను. అండ్ ఇంకో దట్టు ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ ఎక్కడ పెట్టినా నా ఇంట్లో వాళ్ళు మ్యారేజ్, నా చుట్టాలు మ్యారేజ్ అంటున్నారు. సో ఏ క్షణంలోనైనా వీళ్ళు చేసేస్తారు పెళ్ళి. సో మనం ఈలోపే మంచిగా ఒక మూవీ చేతిలో పట్టుకుని ఒకటి సినిమా డైరెక్షన్ అన్నా చేయాలి. సో చూద్దాం, ఇంటికి వచ్చినా చాలా మంచి జరిగింది. బట్ ఇప్పుడైతే ఏంటంటే మా చెల్లెల్ని మా బావ వాళ్ళ ఇంటి దగ్గరికి వదిలిపెట్టడానికి తీసుకెళ్తున్నాను, మా చెల్లెల్ని అలానే మా మేనగోడని. మా బావ ఏంటంటే మా అమ్మాయిని, సరే నువ్వు మీ చాలా రోజుల తర్వాత వచ్చావు కాబట్టి మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండు ఒక 1 వీక్, నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తానని చెప్పేసి ఇక్కడ 2 డేస్ ఉండి వెళ్ళిపోయాడంట. సో నేను తీసుకెళ్తున్నాను. సో అది ఫ్రెండ్స్ ప్రజెంట్ మీకు అయితే అప్డేట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎంతసేపు నా వీడియో చూసినందుకు, అలానే నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, మీ మంచి కామెంట్లు చేస్తూ నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా కెమెరా క్వాలిటీ అయితే బాగాలేదు, ఫోన్ కింద పడింది. సో కొత్త ఫోన్ తీసుకుంటాను, అప్పటివరకు అయితే మీరు అడ్జస్ట్ అవ్వండి అబ్బా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.